बैठ दूंगी। सर नमस्ते। కృష్ణ వేణమ్మ తల్లి విగ్రహాన్ని ఈరోజు అంత చక్కగా కృష్ణవేణమ్మ తల్లి విగ్రహానికి ఈరోజు మొత్తం పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన అమ్మవారి గుడి ఫండ్స్ తో ఈరోజు ఈ విగ్రహాన్ని డెవలప్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల కింద మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఢిల్లీ రావు గారు, మా నగర మేయర్ గారు రాయన్ భాగ్యలక్ష్మి గారు, మున్సిపల్ కమిషనర్ గారు స్వప్నిల్ గారు, అదే విధంగా దుర్గగూడి చైర్మన్ రాంబాబు గారు, దుర్గగూడి ఈఓ గారు భ్రవరాంబ గారు, మన ఇరిగేషన్ ఈఈ గారు, ఇతర అధికారులంతా కూడా రావడం జరిగింది। ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్నదాన్ని కూడా చక్కగా అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా బాగుండాలని చెప్పిన తపనతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఇటువే వెళ్తున్నప్పుడు చూసి కొంత ఈ విగ్రహం కొంత శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉంది, దాని అంతా కూడా రూపురేఖలు మార్చమని కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం, వెంటనే కలెక్టర్ గారు మన ఇరిగేషను దుర్గమ్మ టెంపుల్ వాళ్ళతో పిలిపించి దీన్ని దాదాపు 1980లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కృష్ణవేణమ్మ తల్లి। ఎందుకంటే మన కృష్ణానది ఎంతోమందికి జీవనాళిలాగా ఇక్కడ ఎంతోమందికి కృష్ణానది ద్వారా మామూలుగా పొలాలు కానివ్వండి ఈ విజయవాడ నగరంగా అందరికీ కూడా త్రాగునీరు కింద ఉపయోగపడే కృష్ణానదిలో కృష్ణవేణమ్మ విగ్రహం దాన్ని చక్కగా మీరు కాపాడండి అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసే విధంగా దీన్ని చక్కగా ఆధునీకరించి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా కొంత శనివారం ఆదివారం పూటలైతే కనుక చాలామంది ఇక్కడ మన విజయవాడ నగర ప్రజలు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రావడం జరుగుతుంది, వాళ్ళందరికీ కూడా అన్ని విధాలు కూడా ఇక్కడ సౌకర్యంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియపరచుకుంటూ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యాలు ఒకటే సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు చూసుకెళ్తుంటారు। గతంలోలాగా చంద్రబాబు లాగా మాటలు చెప్పి అమరావతి అని చెప్పిన ప్రజలందరూ కూడా అమరావతి వైపు డైవర్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసే విధంగా మీరు కావాలని చూసుకోండి। కృష్ణానది పరివార ప్రాంతం ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కనుక చిన్నపాటి గేట్లు ఓపెన్ చేస్తే కృష్ణలంక అంతా కూడా మునిగిపోయే పరిస్థితి ఉండేది, దాన్ని మొదట విడతలో దాదాపు 200 కోట్ల పైన రిటర్నింగ్ వాల్ పూర్తి కూడా అయిపోయింది, రెండో విడతలో రిటర్నింగ్ వాల్ కడుతున్నారు, ఈరోజు దాదాపు 5-6 లక్షల క్యూసెట్లు వాటర్ వచ్చినా కానీ ప్రకాశం బ్యారేజ్ గేట్లు 8 లక్షల పైన వచ్చినా కానీ ఒక్క చుక్క వాటర్ కూడా నగరంలో రానియకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ అంటే అట్లా ఉంటుంది। అది కాకపోతే చాలామంది ఈ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి, గతంలో మరి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రకాశం బ్యారేజీ పక్కనే ఆయన బెడ్రూమ్లోంచి కనబడుతుంది, బెడ్రూమ్లోంచి కర్టన్ ఓపెన్ చేస్తే కనబడేది ప్రకాశం బ్యారేజీ, మరి ప్రకాశం బ్యారేజీ మీద చిన్నపాటి వరద వచ్చినా కానీ కృష్ణలంక వాసులందరూ కూడా ఇందిరాగాంధీ స్టేడియంలోనూ స్కూల్స్లోనూ మన దాదాపు 5-6 రోజులు వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ సామానికి భద్రత లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి, దాదాపు 25,000 నుంచి 30,000 కుటుంబాలకి ఇబ్బంది అయ్యే పరిస్థితి, వాళ్ళందరికీ కూడా సురక్షితంగా ఈరోజు గుండెల మీద చేతులేసి పడుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 500 కోట్లు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు నిర్మించడం కానివ్వండి, విజయవాడ నగర అభివృద్ధికి కూడా
पूर्ति सहकार इधी जगनमोहन रेड्डी गारी अभिवृद्धि दाखी इवीं निदर्शनपरचू कार्यक्रम त्वरतगत यह कार्यक्रम पूर्ति चेसा कलेक्टर गारी अदे विधा अम्मवारी टेंपल ईओ गारी चैर्मन गारी सहक मन इरिगेशन अधिकार अंदर की पेर पे हृदयपूर्व धन्यवाद। अंदर की नमस्कार। ఈ రోజు మన ప్రకాశం బ్యారేజ్ మీద కృష్ణవేణమ్మ తల్లి విగ్రహాన్ని పునర్వైభవం వచ్చే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు అలాగే మన మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు వల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మన గుడి చైర్మన్ గారు రాంబాబు గారు అలాగే మన కమిషనర్ గారు విఎంసీ కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు ఈఓ గారు బ్రహ్మరాంబ గారు ఇరిగేషన్ ఈ గారు చాలా మంది ఎంతో మంది నాయకులు అందరూ రావడం జరిగింది ఈ రోజు ఏదైతే అమ్మవారి విగ్రహం పాడవుతుంది కృష్ణమ్మ తల్లి విగ్రహం పాడవుతుందని సీఎం గారి నుంచి వెళ్ళగా చూసి ఆయన వెంటనే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం కలెక్టర్ గారు వేగవంతంగా దాన్ని మళ్ళీ పునర్భవం వచ్చే విధంగా ఈ రోజు ఇండోమెంట్ మన అమ్మవారి గుడి సంబంధించిన 3.5 లక్షల వ్యయంతో మళ్ళీ దాన్ని పునర్వైభవం వచ్చే విధంగా ఈ రోజు కృష్ణమ్మ తల్లి విగ్రహాన్ని మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా చేసుకోవడం జరిగింది। తాగునీరికి సాగునీరికి ఎంతో కృష్ణానది వాటర్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారందరికీ ఎంతో ఉపయోగకరం। అలాంటి కృష్ణానది అమ్మవారి విగ్రహం కృష్ణమ్మ విగ్రహం పెట్టుకోవడం అన్నది చాలా మనందరికీ ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన విషయం। అలాంటి విగ్రహాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది। అందుకే వేగవంతంగా పనిని పూర్తి చేసుకొని విగ్రహ ఆవిష్కరణ అనేది మళ్ళీ చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి వీచేసిన వారందరికీ నమస్కారం। ఒక 3 నెలల క్రితం గౌరవ సీఎం గారు ఇటువైపుగా వెహికల్లో వెళ్తూ ఈ విగ్రహాన్ని చూడడం జరిగింది। మొత్తం అంతా కూడా అంటే డ్యామేజింగ్ కండిషన్ లో పెయింట్స్ అన్ని కూడా డ్యామేజ్ అయినప్పుడు వెంటనే వాళ్ళ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం అండ్ అదే విధంగా పిఎస్ గారితో కూడా పర్సనల్ గా కాల్ చేయించి ఇప్పటికే 3 టైమ్స్ కూడా కాల్ చేసి ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అని కొని చెప్పి కంప్లీషన్ రిపోర్ట్ కూడా అనేటువంటి అడిగారు। అంటే ఎంత కీన్ గా అనేటువంటిది వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు అన్నది ఇది ఒక నిదర్శనం। ఇప్పుడు 1980 లో ఉన్నటువంటి విగ్రహం తర్వాత 92 లో కొంత తర్వాత 2016 లో కొంత చేసినప్పటికి తిరిగి మళ్ళీ మొత్తం అంత డ్యామేజింగ్ స్టేట్ లో ఉండేటప్పుడు వెంటనే నేను మన ఇరిగేషన్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి అదే విధంగా టెంపుల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయగానే ఈఓ గారు రమరామ గారు వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమ గారిని ఇన్స్ట్రక్ట్ చేసి విత్ ఇన్ ఏ మంత్ లో అయ్యేటట్టుగా వాట్ ఎవర్ అది 3 లక్షస్ అయినా 4 లక్షస్ అయినా వెంటనే ఇంట్రెస్ట్ చేయడం ఈ రోజు ఒక 3,10,000 తో మొత్తమంత రిపేర్స్ అనేటువంటి చక్కగా చేసి ఈ రోజు గౌరవ మాజీ మంత్రి వర్యులు వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా దాన్ని పూజ అనేటువంటి చేయించాము। గౌరవ మేయర్ గారు భాగ్యలక్ష్మి గారు కన్నాట రాంబాబు గారు స్వప్నిల్ గారు అదే విధంగా బ్రహ్మరామ గారు ఈ గారు ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా అదే టైంలో గారు సీఎం గారు మన టెంపుల్ కి సంబంధించినటువంటి ఇది కూడా వాల్ కూడా అనేటువంటిది చెప్పున్నారు దానికి కూడా ఒక రిపోర్ట్ అనేది ఇచ్చి దాంట్లో అదంతా కూడా సేఫ్టీగా ఉంది అని కొని చెప్పేసి అనుకున్న అయితే రిపోర్ట్ ఇచ్చున్నాము దాన్ని కూడా ఫర్దర్ గా మరొకసారి రివ్యూ చేయడం అనేది జరుగుతుంది। మరి ఇప్పటికి ఇంత మైన్యూట్ లెవెల్ లో అబ్జర్వ్ చేసి ఈ విధంగా చేసినందుకు గారు సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా టెంపుల్ అథారిటీస్ 3 లక్షలు పెట్టి దీన్ని కాంట్రిబ్యూట్ చేసినందుకు నిజంగా టెంపుల్ అథారిటీ బ్రహ్మరామ గారు రాంబాబు గారికి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు। కృష్ణమణి మా తెలుగు తల్లి స్టాచ్యూకి మరి మరి ఒకసారి మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అలాగే ఎక్స్ మినిస్టర్ వెల్లంపల్లి సార్ మేయర్ మేడం భాగ్యలక్ష్మి మేడం అలాగే టెంపుల్ నుంచి ఈఓ గారు అలాగే చైర్మన్ గారు ముఖ్యంగా ఇక్కడ ఇరిగేషన్ రిటర్నింగ్ వాల్ ఈ అందరి సమక్షంలో మళ్ళీ ఓపెనింగ్ చేయడం జరిగింది। ఇదే విధంగా మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ రోడ్ కానీ తర్వాత ఈ ఫ్లవర్ కింద ఇక
మన పెయింటింగ్ గాని తర్వాత ఇంకా ప్లాంటేషన్ గాని అది కూడా మనం చేస్తాము ఓవరాల్ గా ఈ ఈ ఏరియాకి మంచి లుక్ రావాలి మనకి కృష్ణ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ పక్కన చాలా పబ్లిక్ వస్తున్నారు సాయంత్రం పూట చాలా పబ్లిక్ వస్తున్నారు వాళ్ళకి ఒక ఆలాత్కరంగా వాతావరణం ఉండాలి కాబట్టి అందరూ కృషి చేస్తున్నారు మరి ఒకసారి నేను అందరికీ థాంక్స్ చెప్పను థాంక్యూ ఇప్పుడు అథారిటీస్ ముందుకొచ్చి చేయడం కూడా ఒక రకంగా మనం మన తల్లిని మనం గౌరవించుకున్నట్టే మనం అదేవిధంగా ఇప్పుడు నాకు ఇక్కడ ఈ ఫౌంటన్ అనేది కూడా మా ఇరిగేషన్ ఫండ్స్ తోటి కూడా మేము చేస్తామని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది